దిరిరి నిజమరి అమమా అమమా దిరిరి సరిరి సా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాను గగా సుధానాదమి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకి చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. గహనా మిడిల్ స్కూల్ కొలంబస్లో 2వ క్వార్టర్ ఫైనల్స్ జరుపుకుంటున్నాం. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇది 2వ క్వార్టర్ ఫైనల్స్. మొత్తం 10 మంది చిన్నారులు పోటీ పడుతున్నారు. పోయిన వారం ఈ 10 మంది ఒక శీర్షికను ఎంపిక చేసుకుని పాడారు. ఈ వారం మరొక శీర్షికను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఈ 2 వారాల మార్క్స్ చూశాక ఎవరికి తక్కువ వస్తుందో ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో మొదటి విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా ఇస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. అలాగే నిష్క్రమించే ప్రతి చిన్నారికి $500 నాట్స్ వారు ఇస్తున్నారు. వారిద్దరి వదాన్యతకు మనం అందరం కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. ఇక కొలంబస్ నగరం గురించిన మరికొన్ని విశేషాలు. ఒహాయో రాష్ట్రానికి రాజధాని నగరం కొలంబస్. 8 లక్షలకు పైగా జనాభా గల నగరం ఇది. అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ జ్ఞాపకార్థం ఈ నగరానికి అతని పేరు పెట్టుకున్నారు. స్కియాటో, ఒలెంటాంగ్ అనే 2 నదుల సంగమ ప్రాంతంలో వెలిసిన నగరం ఇది. 1816లో ఈ నగరం ఒహాయో రాష్ట్ర రాజధానిగా ప్రకటించబడింది. ఈ నగరంలో ఎన్నో పురాతనమైన ఆర్చులు నిర్మించబడి ఉండడం చేత ఈ నగరాన్ని ఆర్చ్ సిటీ అని కూడా పిలుస్తారు. March 15, 1913 నాటి గ్రేట్ డేటన్ ఫ్లడ్ వరదల్లో ఈ నగరానికి అపారమైన ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ చాలా బలమైంది, వైవిధ్యమైంది కావడం చేత అనతి కాలంలోనే కోలుకొని అభివృద్ధి బాట పట్టింది. 1910లో ప్రపంచంలోనే ప్రప్రథమంగా తొలి కార్గో విమానాన్ని రైట్ సోదరులు డేటన్ నగరం నుండి కొలంబస్ నగరానికి పంపారు. 1964లో కొలంబస్ నగరానికి చెందిన గెరాల్డిన్ ఫ్రిడ్రిచ్ మ్యాక్ అనే మహిళ విమానంలో ప్రపంచాన్ని మొత్తం ప్రదక్షిణ చేసి వచ్చిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. మరిన్ని విశేషాల గురించి వచ్చే సంచికలో ముచ్చటించుకుందాం. ఈ వారం కూడా పోయిన వారానికి మళ్ళీనే ముఖ్య అతిథిగా మా పాడుతా తీయగ ప్రోడక్ట్, చక్కటి గాయకుడు, మంచి సంగీత దర్శకుడు, మంచి వ్యక్తి చిరంజీవి నేమాని పార్థసారథి ఇచ్చేశారు. వారిని కూడా మీ చప్పట్లతోటి ఆహ్వానిస్తున్నాను వేదిక మీద. ఇవాళ శీర్షిక ఏమిటంటే సినిమాలలోని జానపద స్పృహ ఉన్నటువంటి గీతాలను ఎంపిక చేసుకుంటారు. చాలా సినిమాల్లో చాలా జానపద గీతాలు వచ్చాయి. నిజంగా అవి ఫక్త్ జానపద గీతాలని మనం చెప్పడానికి వీల్లేదు. సినిమా పరంగా వాద్య సహకారంలో కానీ లేకపోతే ప్రజెంటేషన్లో కానీ చిన్న కాస్త మోడర్న్ టచ్ ఉండవచ్చు పాటల్లో, కానీ దాంట్లో అంతర్లీనంగా ఉండేది మాత్రం జానపద శైలి. అలాంటి పాటలను ఎంపిక చేసుకుని పిల్లలు పాడుతున్నారు. మేఘన ముందు మన ముందరకు వస్తుంది, దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ.
స్వాగతం మేఘన. మేఘన ఎంపిక చేసుకున్న పాట రచన దేవులపల్లి, సంగీతం రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు కలిసి చేశారు. గానం జానకమ్మ, బంగారు పంజరం సినిమా నుంచి ఏటి గట్టు కాడ. శుభం. ఓహో, డ్రెస్ అందుకని అలా వేసుకొచ్చావా? బాగుంది, చక్కగా ఉంది. కొంచెం శృతి ఒక్క నోట్ ఒక హాఫ్ నోట్ పెంచుకుని ఉంటే ఇంకోటి ఇంకా బాగుండేది. పల్లవ్ అంతా కొంచెం లో నోట్స్లో ఉంది కాబట్టి, బట్ పిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాగేశ్వరం అంటే ఏంటి తెలుసా? ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఓకే, బట్ ఇట్స్ నాట్ దిస్ బ్లాక్ ఫ్లూట్. బ్లాక్ ఫ్లూట్ నల్ల కన్నుల తెలివితేటలు బాగానే ఉన్నాయి. నల్ల కనుల నాగస్వరం ఊదేది ఎవరు అనగానే బ్లాక్ ఫ్లూట్ అనింది అమ్మాయి. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ విండ్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ అది, బట్ దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫ్లూట్. ఫ్లూట్ని తెలుగులో మనం పిల్లన గ్రూవీ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది కాదు నాగస్వరం అనేటటువంటిది. చాలామంది నాగస్వరం, నాదస్వరం ఈ రెండిటికి తేడాలు తెలియదు. నాదస్వరం అనేటటువంటిది మామూలుగా మంగళవాద్యం మన పెళ్ళిళ్ళల్లో దేవాలయాల్లో వాయించేటటువంటిది పొడుగ్గా ఉంటుంది. ఆ నాదస్వరం వాయిస్తారు, పక్కన డోల్ ఉంటుంది. నాగస్వరము అనేది పాము ఉంటుంది కదా, యునో ది స్నేక్, ఓ ఆ స్నేక్ ఆడుతున్నప్పుడు దాన్ని ఎదురుకుండా వాయిస్తారు. స్నేక్ చార్మర్ విల్ బి ప్లేయింగ్ సంథింగ్, ఒక సొరకాయ బుర్ర ఉంటుంది అనమాట. అదేమిటో నాకు తెలియదు, మీరు అమ్మాయికి చెప్పాలి. సొరబుర్రని ఏమంటారు ఇంగ్లీష్లో నాకు తెలియదు. ఇట్స్ ఎ వెజిటబుల్ విచ్ ఆఫ్టర్ డ్రాయింగ్ ఇట్ బికమ్స్ ఎ షేప్లీ థింగ్ త్రూ విచ్ యూ కెన్, దానికి ఒక చిన్న ఫ్లూట్ లాంటిది అటాచ్ చేస్తారు, హోల్స్ ఉంటాయి, అందులో ఊది వాయిస్తుంటే అది ఒక పెక్యులర్ నాయిస్ వస్తుంది అనమాట, సారీ పెక్యులర్ సౌండ్ వస్తుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే నాదస్వరం ఊదంగానే పాము అసలు అది మైమర్చిపోయి అలా ఆడుతుందని. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, పాముకు వినే శక్తే లేదు అసలు. యాక్చువల్గా పాముకు చెవులు లేవు, అది కేవలం మోషన్కు మాత్రమే రియాక్ట్ అవుతుంది అనమాట. షీ ఇట్ రియాక్ట్స్ టు ది మోషన్. ఇది వాయిస్తున్నప్పుడు ఇలా అలా కదులుతుంటే దాంతోపాటు అది కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ సంగీతానికి అది మైమర్చిపోయిందని మనం అనుకుంటాం. సైంటిఫికలీ ఇట్స్ ప్రూవ్డ్ దట్ స్నేక్ కెనాట్ లిజన్ టు ఎనీథింగ్. ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సెన్సర్స్ విత్ విచ్ ఇట్ కెన్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రేస్. సో దాన్ని నాదస్వరం అనమాట. దాన్ని ఊదితే నాదస్వరం అంటారు దాన్ని. ఆ నాదస్వరం ఊదితే పాము ఆడుతుంది అనమాట. దాని గురించి రెఫరెన్స్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సింగింగ్ ఈజ్ ఎక్సలెంట్. దెర్ ఈజ్ నో
No, there is no doubt at all. The edana cheppadaniki kuda avakasam ledu. Musically, pronunciation and ee paata kalsina expression kuda perfect ga icha dantlo em ledu. Ilanti paatlanni kuda nijam cheppalante Devulapalli Krishna Shastri gari మేనగోడలు అయినటువంటి సీత అనసూయ గారు చిన్నతనం నుంచి ఇలాంటి పాటలన్నీ వారు ట్యూన్ చేసి చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. లైక్ మొక్కజొన్న తోటలు అలాంటివన్నీ కూడా వారు ట్యూన్ చేసి పాడిన పాటలు అద్భుతమైనటువంటి కంపోజిషన్స్ ఉన్నాయన్నమాట. 99.9% ఆ పాటల్నే తీసుకొని వాటిని సినిమా పరంగా చిన్న చిన్న మార్పులు చేసి ఉపయోగించుకున్నారు తప్పించి నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పాటలే సినిమా పరంగా ఉపయోగించారు. రాజేశ్వరరావు గారి కంపోజిషన్లో నేను ఫస్ట్ టైం పాడింది కూడా ఈ సినిమాలోనే అనుకుంటాను, బంగారు పంజరం సినిమాలోనే. మనసే మారేరా రాజా అని ఒక డ్యూయట్ ఉంటుంది జానక్ గారితోటి, శోభన్ బాబు గారు యాక్ట్ చేశారు. అందులో వాళ్ళిద్దరి మధ్య పాడిన మొట్టమొదటిసారి పాడే అవకాశం, అందులో బిఎన్ రెడ్డి గారి సంస్థలో పాడే అవకాశం వచ్చింది. Thank you. Thank you. You kick started the program with a beautiful song. Thank you. And we enjoyed it. God bless. Thank you. Gopalan garu kuda alage chaala aina prajanaatya mandalam nunchi vachinatuvanti artist, wonderful singer, excellent composer. Aina cinema parisram nunchi inchuminchuga retire ayin tarvata Vempati Chinna Satyam gari vaadya brundamlo aina gayakudu kalakaruluga kuda panichesaru. వారి సొంత ఊరు విజయవాడ దగ్గర మంగళగిరి. చాలా మంచి కంపోజర్, వెరీ టిపికల్ కంపోజర్, వెరీ టఫ్ టు సింగ్ ఫర్ హిమ్ ఆల్సో. మంచి గాత్రం, చాలా బాగా పాడేవారు ఆయన కూడా. ఇప్పుడు అనన్య మన ముందరికి వస్తుంది. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ హర్. చూశాను. అందరికీ నమస్కారం. నేను ఆస్పిరెంట్ వర్జీనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. తను ఎంపిక చేసుకున్న పాట రచన ప్రభు, సంగీతం చక్రవర్తి, గానం శైలజ. ఎర్రమల్లెలు సినిమా నుంచి నాంపల్లి టేసను కాడ రాజాలింగేవు. చాలా బాగుంది, చాలా బాగుంది.
అసలు నాకు వీళ్ళందరిలోకి బాగా నచ్చింది ఏంటంటే సార్, కిందటి వారం వాళ్ళు ఎంచుకున్న పాటల్లో ఎంత బరువైన పాటలు, ఎంత ఎక్స్ప్రెసివ్గా పాడారు. ఇవాళ ఎంత కాంట్రాస్ట్ ఉంది ఈ వారం పాడుతున్న పాటలో, బట్ ది ఎక్స్ప్రెషన్ పార్ట్ ఆఫ్ ఇట్. జనరల్గా ఈ ఏజ్లో శృతి లయ ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సింగింగ్లో మాట్లాడే వ్యవహారాలు అన్నమాట. బట్ ఎంత బాగా పాడుతున్నారు అంటే వాళ్ళే ఒరిజినల్గా వీళ్ళే పాడారేమో అనంత అద్భుతంగా వీళ్ళు పాడుతున్నారు. చాలా బాగుంది పిచ్చింగ్ కానీ, నువ్వు ప్రజెంటేషన్ కానీ ఆసమ్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. ఐ సెకండ్ ఇట్. దట్స్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ. This is what we want, right from the day one when they start their, the first preliminaries lo paadetappudu unna daniki, by the time they do at least 6 or 7 episodes ayin tarvata parinati ganaka vallalo kanapadakapothe mee karyakramam cheyadanlo ardham ayyaledu. There is nothing at all. You sang it so very 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 well. Veetannitiki kuda mana oka sangeetha darshakudiki credit ni aapadinchadam kudaradandi. Ilanti viplava cinemalu ilantivanni mem appudu erra cinemalu anevallam. మొదలుపెట్టినవారు మాధవ రంగారావు గారు, ఆయన నిర్మాత. దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి కొంతమంది గాయకులు చాలామంది ఉంటారు, మహానుభావులు, గద్దర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళకు ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది. వాళ్ళు వాళ్లే రాసుకుంటారు, వాళ్లే పాడతారు. అలాంటి వాళ్ళని ఒకరిద్దరిని తీసుకొస్తారనమాట, ఇలా కావాలి పాట అని. వాళ్ళ చేత పాడిచ్చి అలా దాన్నే తీసుకుని సినిమా కోసమని పాలిష్ చేస్తారు. కాబట్టి ది తెర వెనుక ఎంతోమంది ఉన్నారు ఈ క్రెడిట్స్కి న్యాయమైనటువంటి హక్కుదారులు. చక్రవర్తి గారు దాన్ని తీసుకుని సినిమా పరంగా ఆర్కెస్ట్రేషన్ అవన్నీ చేసి ప్రజెంట్ చేశారు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. లాస్య వచ్చాయి నీ జడ జాగ్రత్త. అందరికీ నమస్కారం. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. లాస్య స్వాగతం తల్లి. నీకు ఆవిడ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రాఘవ చౌదరి గారి రచన, రాజేశ్వరరావు గారు, గోపాలం గారు సంగీతం, జానక్ గారు, గోపాలం గారు పాడారు. రంగుల రాట్న సినిమా నుంచి వెన్నెలరేయి చందమామ. మూడు ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు నాకు అర్థం కాలేదు. ముందు నవ్వావు, తర్వాత ఇట్లా అన్నావు, తర్వాత ఇట్లా అన్నావు. దానికి అర్థం ఏంటి? అంటే పాట పాడతానండి. అవునా? నువ్వు ఇక్కడ వంట చేస్తావు అనుకున్నాను తల్లి. నేను వంట వచ్చా? రాదండి. తినడం? చెయ్యండి. థ్యాంక్ యూ రాశ్య. ఆల్ ది బెస్ట్ యూ. యునో దిస్ సాంగ్ వాజ్ ది ఫస్ట్ సాంగ్ ఫర్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ కాల్డ్ చంద్రమోహన్. చంద్రమోహన్ అనే ఆర్టిస్టు పరిచయం అయింది ఈ సినిమాలో. అతను వెండి తెర మీద పాటకు అభినయించింది ఈ మొట్టమొదటి పాటలోనే. అది దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ దిస్ సాంగ్ అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. నవ్వులతో పక్క నిల్వగా
యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్ని మంచి పాటలు మీకే కాదు వినేవాళ్ళకి మా సింగర్స్ అందరికీ కూడా మరొకసారి వినడం ఈ మంచి పాట దొరికితే నేర్చుకోవాలనే ఒక కోరిక కలగడం జరుగుతుంది. సో లాంగ్ లివ్ దిస్ ప్రోగ్రాం పాడుతా తీయగా అనేది మా కృష్ణ గారి డొమైన్ ఇది టేపుల్ అది ఎంత అందరికన్నా యంగ్స్టర్ అయినా ఆయన ఎంత ఉత్సాహంగా వాయించారు. ప్లీజ్ గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. ఇట్ వాస్ గుడ్. Your singing was very good. Thank you. ఇవన్నీ కూడాను ఎక్కడో పాత రోజుల్లో జానపదం ఎలా పుట్టిందంటామండి, కష్టజీవులు స్వేదంలోంచి పుట్టింది, వాళ్ళ చెమటలోంచి పుట్టింది. పని చేస్తున్నప్పుడు శ్రమను మర్చిపోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఏవో ముందు అసలు రోడ్లు వేసేవాళ్ళు, పెద్ద పెద్ద బరువులు లాగేవారు, హైలెస్ అనే పడవలు సరంగులు తోలేవాళ్ళు. కష్టాన్ని మర్చిపోవడానికి సంగీతాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని పదాలు కొన్ని మాటలు వాటితో కలిపి కొన్ని పాటలు రావడం జరిగింది. అవి మన జన జీవితంలో నిత్య జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అంగంగా మారిపోయాయి. అవన్నీ కూడాను వాటిని నిజం చెప్పాలంటే అసలు ఆరిజిన్ ఆఫ్ మ్యూజిక్ అక్కడి నుంచే వచ్చిందేమో అని అనిపిస్తుంది. కష్టజీవుల దగ్గర నుంచి మొదలెట్టి దాంట్లోంచి క్లాసిసిజం అన్నీ వచ్చాయేమో అని అనిపిస్తుంది నాకైతే కూడా. ఎందుకంటే అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉంటాయి పాటల్లో, అంత బాగుంటాయి పాటలన్నీ కూడా, పచ్చిగా ఉంటాయి, మన తెలుగుదనం కనపడుతూ ఉంటుంది జానపదంలో. వెళ్ళరా, జడ జాగ్రత్త. తెలుగు స్టేషన్ సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాట్ ఆర్ సంగతులు అని అడిగారు. ఇందులో పిల్లలందరికీ ఆ సంగతులన్నీ క్లియర్గా వినిపించాలి అని. సంగతులు అంటే ఇప్పుడు వెన్నెలరేయి, అందులో సంగతి లేదు. చందమామ లేదు, వెచ్చగా ఉన్నది లేదు, మామా ఉంది చూసారా, దాన్ని సంగతి అంటారు. ఆ సంగతి క్లియర్గా వినిపించ, దానికి కూడా స్వరం ఉంది, ఆ స్వరం రాసుకుని ఆ స్వరంలాగా వినిపించాలి. స్వరం రాకపోయినా పర్వాలేదు, అది తెలియాలన్నమాట క్లీన్గా. అమృత శ్రేయ దా అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. చూశాను దండం పెట్టినప్పుడు చూశాను. స్వాగతం తల్లి. అమృతశ్రేయ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, మూగ మనసుల సినిమాలోంచి గోదావరి గట్టుంది అన్న పాట.
చేతుల్లో పవర్ ఉంది. ధన్యవాదాలు. చాలా బాగా పాడు. అసలు మిమ్మల్ని చూస్తే మీకు నిజంగా ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఇంతకు ముందే ఉన్నాయా? ఈ షార్ట్ టైంలో మీరందరూ ప్రిపేర్ అయ్యారో తెలియట్లేదు అండి. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ పేరెంట్స్ అండ్ ది టీమ్ ఆఫ్ పాడుదా తీయగా. ఎంత హార్డ్ వర్క్, ఎంత ఎఫర్ట్ దీనిలోకి వెళ్తుంది అని అది చూస్తే చాలా బాగుంది అన్న. వెరీ గుడ్. నీ పిచ్చింగ్, నీ బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ చాలా అన్నీ చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ఈ డ్రెస్సులు మీ సొంతమా లేకపోతే ఈటీవీ వాళ్ళు ఇచ్చినవే? ఇది నా సొంతమే. అంటే ఆ మిగతావన్నీ ఏంటి? అది అది నీ సొంతం. మరి ఈ జాకెట్ పైన ఇంకోటి ఉంది, అది అది కూడా నా సొంతం. అది మీరు వేసుకున్న డ్రెస్ నీ సొంతమే మొత్తం మీద? అవునండి. నగలు వ్యవహారాలన్నీ అది కొన్నది నాదే. కానీ కొనకుండా కూడా కొన్ని నీ దగ్గర ఉన్నాయా? లేదండి. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కే విషయం చెప్తాను. యు ట్రై టు సింగ్ విత్ యువర్ నాజల్గా ఎక్కువ వినపడుతుంది కొన్నిసార్లు. చరణ పాడు ఒకసారి. అలా ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది నేను చెప్తాను. వగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గా మిగువుంది. పొగరుకు తగ్గా గాబిగు ఉంది. వగరు వగరుగా పొగరుంది, వగరుకు తగ్గా బిగు ఉంది. దిస్ ఇస్ హౌ యు ఆర్ సింగింగ్. వగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గా బిగు ఉంది. యు అండర్స్టాండ్ ది డిఫరెన్స్? మొత్తమే నాసల్గా పాడుతున్నావు నువ్వు. దీ దగ్గర మాత్రం వస్తే బాగుంటుంది. వగరు అనడానికి వగరు వగరు వగరు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. యూ ట్రై టు స్లోలీ అవాయిడ్ దట్ వన్. జనరల్గా కొన్ని పాటలకు ఇలా పాడితే బాగుంటుంది, వాటికి బాగుంటుంది. బట్ అదర్వైజ్ ఫస్ట్ క్లాస్. ధన్యవాదాలు. వెరీ వెల్ డన్. ఈ నాకు అంతకు మునుపు ఈ ఘట్టశృంగార్ అనే ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో తెలియదు. యాక్చువల్గా ఈ పాట విన్న తర్వాత తెలిసిందనమాట. ఆ గోదావరి ఘట్టందులో రిథమ్ కానివ్వండి, ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, చాలా గమ్మత్తుగా చేశారు మహాదేవన్ గారు, పుగళేందు గారు ఈ పాటకి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్. తర్వాత చాలా రోజుల వరకు ఇప్పటికీ కూడా చాలామంది ఈ పాట ఆత్రేయ గారు రాసిందని అనుకుంటారు. ఆత్రేయ గారు రాసింది కాదు, ఇది దాశరథి గారు రాసిన పాట. ఆయన ఆ పద్ధతిలో ఏ పద్ధతిలోనైనా రాయగలడు అనడానికి ఈ పాట కూడా ఒక ఒక తారకాణంగా చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్స్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. విష్ణు ప్రియ దాతల్లిదా, వెల్కమ్. మా అందరికీ నమస్కారం. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. అవన్నీ డైమండ్సే మళ్ళీ పిచ్చివి. మంచి తెలుగు సార్, నిజంగా మంచి తెలుగు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిచ్చి అనగానే ఒక మెంటల్ డిజబిలిటీ ఉన్నవాళ్ళని అనుకుంటాం. కానీ ఎంత మంచి మాటను దాన్ని ఎన్ని రకాలుగా మనం తెలుగులో వాడతాం. ఏమయ్యా ఉన్న డబ్బులన్నీ వాడికి ఇచ్చా? ఏదో పిచ్చిగా ఆలోచించాను సార్, ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి నాకు. నడుస్తూ వెళ్తే గడ్డి మీద పూలు ఉంటాయి, పిచ్చి పువ్వు అయినా ఎంత అందంగా ఉందండి. సో ఆ మాట రకరకాలుగా వాడడానికి ఉపయోగపడేటటువంటి ఒక తెలుగులో ఉన్న ఒక అద్భుతమైనటువంటి మాట, పడికట్టు మాట అంటాం దాన్ని. అది ఈ చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారంటే ఈ ఇంట్లో వాళ్ళు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్. ఇది పిచ్చి పిచ్చిగా ఉందని ఒకే ఒక రిక్వెస్ట్. ఇదంతా అయిన తర్వాత ఎవరన్నా బాలుగారు ఏం చెప్పారంటే ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పారని మాత్రం. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసిన పాట, రమేష్ నాయుడు గారి సంగీతం, ఎల్ఆర్ ఈశ్వరమ్మ పాడింది. అమ్మ మాట సినిమా నుంచి నేను కాదు అటు తిరుగు మాయదారి సిన్నోడు, చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ మాయదారి సిన్నోళ్ళు. ఆల్ ది బెస్ట్. మాయ
అగ్గం ఎప్పుడురా మావ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు செப்பவே ராம செப்பவே ரத்தம செப்பவே அத்தம்ம செப்பவே ஆகே தட்டாக அந்தாக ஏகே தட்டாக மாயதாரி சின்னாடு மனசேலாகே சிண்டு மாயதாரி சின்னாடு நான் மனசேலாகே சிண்டு மாக மாசம் எல்லேதாக மஞ்சி ரோசு సంకురాత్రి పోయేదాకా మంచి ఘడియే లేదన్నాడే ఆగే దట్టాగా అందాక ఏగే దట్టాగా ఎల్లమ్మ సెప్పవే మల్లమ్మ సెప్పవే పుల్లమ్మ సెప్పవే బుల్లమ్మ సెప్పవే ఆగే దట్టాగా అందాక ఏగే దట్టాగా ధన్యవాదాలు. ఏం చెప్పాలి అసలు నీకు ఈ పాటకు కూడా ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చిందండి, ఏం చెప్తారు చెప్పండి. ఎంత ముద్దుగా ఉందంటే నీ తెలుగు, మాఘమాసం రోజు ఎంత కరెక్ట్గా పలుకుతున్నావు తెలుగు పదాలన్నీ కూడా, శృతి అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఎక్సలెంట్ అండ్ కీప్ ఇట్ అప్ అండ్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ మ్యూజిషియన్స్, ఎస్పెషలీ ది రిథమ్ సెక్షన్. గ్రేట్ జాబ్ సార్. అసలు ఈ ఈ పాటకి ఇలాంటి మెలడీ, ఈ మనం కొన్ని లక్షల సార్లు విన్న తర్వాత ఈ పాట అందరికీ తెలుసు, కానివ్వండి మొట్టమొదటిసారి విన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎల్ఆర్ఈశ్వరి పాటలకు చాలా వైవిధ్యమైనటువంటి పాట, ఎంత మాధుర్య ప్రధానమైన పాట. ఆర్కెస్ట్రేషన్లో అన్నింటిలో కూడా ఈ ఆర్కెస్ట్రేషన్ చేసిన వారు మన మణిశర్మ తండ్రి గారైనటువంటి శ్రీ వైఎన్ శర్మ గారు, ఆయన చేశారు ఆర్కెస్ట్రేషన్ ఈ పాటకంతా కూడా. సిగురుళ్ళు సిగురుళ్ళు అక్కడి నుంచి పాడవా. సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజులు తాళం చేస్తుంటే సిగురుల్లో 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 మాటేసి కన్ను గీతుంటే. మాటేసి ఎలా ఉందా? సిగురుల్లో మాటేసి అలా అన్న తప్పలేదు, కానీ ఒరిజినల్ ఎందుకు విని విని సిగురుల్లో మాటేసి అని ఉందేమో అని నా అభిప్రాయం. ఒకవేళ అలా ఉందనుకుందాం, అలా పాడు. సిగురుల్లో మాటేసి అది విషయం. అలా అంటే టే దీర్ఘం బాగా తెలుస్తుంది, లేకపోతే మాటేసి అనేటప్పుడు టేకి దీర్ఘం తక్కువ అయిపోతుంది. అందుకోసమని ఇలా ఇలా అంటే బెటర్ ఏమోనండి. అదర్వైజ్ ఫస్ట్ టైం సింత సెట్ సిన్, సెకండ్ టైం పర్ఫెక్ట్గా పాడో, ఫస్ట్ టైం చిన్న డౌట్ ఉంది. ఇవన్నీ అర్థం పర్థం లేని విమర్శలు పక్కన పెట్టాయి. యు సాంగ్ ఇట్ సో మామ అంటే అవి కూడా ఎంత బాగానో అంటే అమ్మా అంత ముద్దుగా ఎల్ఆర్ఈశ్వరి కంటే ముద్దుగా అన్నావు.
నిన్ను వెళ్ళమన్నానా? మళ్ళీ అక్కడికి రమ్మన్నానా? టేక్ ఎ బౌ టు ది ఆడియన్స్. టేక్ ఎ బౌ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యూ కెన్ గో నౌ. నిఖిత దాతల్లిదా. అందరికీ నమస్కారం. నేను శాన్ అంటోనియో టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. వెల్కమ్ బ్యాక్ తల్లి. నిఖిత ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ గారు, సంగీత రెహమాన్, గానం జానకమ్మ, బాలసుబ్రహ్మణ్యం. ప్రేమికుడు సినిమా నుంచి ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల. దాని గోపాల ఆ చుర్రుమందిని చూపు నాకేలా, ఎర్రాని కుర దాని గోపాల ఆ చుర్రుమందిని చూపు నాకేలా. కోడి కోసం వచ్చావా గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్ల గోపాల, గోపాల గోపాల రేపల్ల గోపాల. కొన్నంత సింగారం అందిస్తా నీ అలరి గోపాల. కోడి కోసం వచ్చావ గోపాల, దాని పుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముంతలోన ఉంచాను గోపాల. ఈ చోరోనికేలా సంధి పొద్దుదాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను, గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చెగు చెడు సిరులే. చెలియా నీ దేహం తల తల మెరిసే బంగారం. అరే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావ గోపాల, దాని పుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్ల గోపాల, గోపాల గోపాల రేపల్ల గోపాల. కొన్నంత సింగారం అందిస్తా నీ యాల రేపల్ల గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రుమందిని చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల, నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రుమందిని చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల, నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. ధన్యవాదాలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ కొంచెం ల్యాండింగ్స్ పిచ్చింగ్ అంతా కొంచెం చూసుకో, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ పర్ఫెక్ట్. సరే, కంపోజిషన్లో ఇంత జానపదంలో ఆ ఫ్లూట్ బిట్ అంతా కూడా ఏదో కొంచెం చారుకేసి ఆ రాగం అసలు సంబంధం ఉండదు. అసలు ఎంత వైవిధ్యమైన ఒక ప్రయోగం అనిపిస్తూ ఉంటుంది. సడన్గా అది రాగానే చిన్న మెలంకలి అంటే it's something he always tried to do something different. Actually aa raagamlo kuda ayiki chaala makku undu anukuntanu. Chaala paatlu, chaala bgms aa chaayalu ekku untai. Good job. All the best to you. Thank you sir. Paatanto oka ettunu aakar line padave nuvu entadi sakkani sukkani nugovala adi maha mazaga undi malle mazaga adi ninu gurinchi anukoni paadunta nuvu fact ayadu kuda. ఆయన అన్నాడు ఎక్కడెక్కడ పిచ్చింగ్ చూసుకోమని.
ఆయాసం వచ్చే అదొకటి ఈ జోరు ఆ ప్లేసెస్లో పైన స్లైట్లీ ఫ్లాట్ చీకటి పడితే పంచుకో ఎలా ఎలా అంటున్నావు సంగతి అది చీకటి పడితే పంచుకో చెంగు చాటు సిరులే ఇప్పుడు కరెక్ట్ గా అన్నా చీకటి పడితే పంచుకో తా తే పంచుకో అది టచ్ అండ్ గో అవుతుంది కానీ ఆ నోట్ ఏంటి తెలియాలి చీకటి పడితే పంచుకో చెంగు చాటు సిరులే తర్వాత అతని ల్యాండింగ్ నోట్ అన్నది గోపాల గోపాల లాస్ట్లో మాది రేపల్లె గోపాల అక్కడ స్లైట్లీ ఫ్లాట్ దీస్ ఆర్ వెరీ మినిస్క్యూల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ దే ఆర్ నాట్ టు బీ అట్ ఆల్ లుక్డ్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండ్ మేడ్ దే ఆర్ వెరీ స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్గా మామూలుగా వినేవాళ్ళకి అసలు ఏవి తెలియదు అనమాట దాని గురించి పట్టించుకోరు ది వే యూ ప్రెజెంటెడ్ వాజ్ సో వెరీ నైస్ అండ్ నీకు తెలియకుండానే నువ్వు యువర్ మూవింగ్ అండ్ డాన్సింగ్ ఆల్సో విచ్ వాస్ వెరీ నైస్ అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్స్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్ స్నేహ దాతల్లిదా ఇంతమంది స్నేహలు ఉన్నారని నాకు తెలియదు అటొక స్నేహ ఇటొక స్నేహ మధ్యలో స్నేహ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను ఇండియాలో మా ఊరు తిరుపతి హౌ నైస్ ఇట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ మీతో వాళ్ళు చేస్తే యాక్టింగ్లో ఉంటుంది పిల్లలు తెలియకుండా షీ ఫర్గాట్ అబౌట్ ఇట్స్ అనేది ఎంత ఎంత సహజంగా ఎంత అందంగా ఉంటుందో పిల్లలు ఎదకూడదండి ఇక్కడే ఉండాలి 100 ఏళ్ళు ఇదే వయసులో ఉంటే బాగుంటుంది వాళ్ళు తప్పకుండా వెరీ గుడ్ స్నేహ ఎంపిక చేసుకున్న పాట కూడా ఇలాంటిదే వేటూరు గారి రచన రెహమాన్ సంగీతం స్వర్ణలత హరిహరన్ గారు పాడిన పాట బొంబాయి సినిమా నుంచి కుచ్చి కుచ్చి కూనమ్మ కుచి కుచి కునమా
నీ తల్లో పూలు నిజమైన పూలేనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సా? ఆర్టిఫిషియల్. కానీ నీ పాట మాత్రం నిజమైన పూలు, అంత స్వచ్ఛంగా ఉంది. అది ఇప్పుడు తాకితే కానీ నీకు తెలియలేదా? ఇప్పుడు తాకితే ఆర్టిఫిషియల్ అని తెలిసిందా? ఆ పూలు అమ్మ పెట్టినప్పుడు తెలియలేదా? నిజమైందే అనుకుని మోసం చేసింది అమ్మ నిన్ను. నేను చూసుకుంటాను, అమ్మ చెప్తాను, నేను అమ్మతో చెప్తాను, డోంట్ వరీ అమ్మ. ఈ ఇండియాలో కూడా ఇప్పుడు మీరందరూ ఉంటే, నిజంగా నేను సార్ చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వింటే వీళ్ళ పాటల్ని, పిల్లల పాటలు ఏమైనా చేస్తే వీళ్ళందరి నెంబర్లు తీసుకుని చక్కగా స్ట్రైట్ అవి వీళ్ళందరినీ ఫిల్మ్లో పాడించవచ్చు అనమాట. అంత బాగా పాడుతున్నారు వీళ్ళు. మునిగిపోయిందండి, అమెరికాకు వచ్చి రికార్డ్ చేసుకోమని చెప్పండి. ఓ ఎస్, దట్ కెన్ ఈజీలీ బి డన్. అవుట్డోర్ షూటింగ్లు అక్కడెక్కడికి వెళ్ళట్లేదా? పిల్లలు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి రికార్డ్ చేసుకోమని. ఆల్ ది బెస్ట్. అది పైన ఆ లైన్లో కొంచెం ఇబ్బంది పడుతున్నావు. ఇఫ్ యూ ట్రై నౌ యూ కెన్ సింగ్ ఇట్, ట్రై చేయి. హే వచ్చేస్తే మిగతా వచ్చేస్తుంది, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. హే పంచ్ అన్నమాట అది. రాకుమారుడికి గెలుపు సుఖం ఒకసారి అన్నవా. రాకుమారుడికి గెలుపు సుఖం. ఇంకోసారి ఎంత బాగా అన్నావు తల్లి, ఇంకోసారి అమ్మా ప్లీజ్, ఇంకోసారి. రాకుమారుడికి గెలుపు సుఖం. అబ్బా అది సుఖం, సుఖం ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఆ సంగతి, ఆ పిచ్చింగ్. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. సుమేధ, అందరికీ నమస్కారం. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. సుమేధ ఎంపిక చేసుకున్న పాట రచన వేటు సుందరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జిక్కీ గారు. అమ్మ కొడుకు సినిమా నుంచి కొమ్మ రెమ్మ. కొమ్మ రెమ్మ కోలో కోలో అంటే కోకిల పాడెను పాట, ఎండవన ఎలో ఎలో అంటూ పాడినోలే ఇంకి పాట. కొమ్మ రెమ్మ కోలో కోలో అంటే కోకిల పాడెను పాట, ఎండవన ఎలో ఎలో అంటూ పాడినోలే ఇంకి పాట. నీయతలో నాకున్న పలికే జీవితమే మన పాట, పాడుకుంటా ఈ జన్మ పాట పదుగురు పాడని పాట. కొమ్మరెమ్మ కోలో కోలో అంటే కోకిల పాడెను పాట, ఎండవన ఎలో ఎలో అంటూ పాడినోలే ఇంకి పాట. చిగురే వేయాలి పరువాల బృందావని, ఎదలో రాగాలు కదిపే అందాలు చిలికెందిలే ఆమని, కలికే చిలకమ్మ కనులే చిలికాయి వడగలు ఆ పాటకి, చెవితో విన్నోరు షహబాస్ అన్నారు పలికే రాగాలకి. జానపదం వాయిస్లో ఒక తెలియని హస్కినెస్, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. అలా మత్తుగా వింటూ నిద్రపోవచ్చు అనమాట అట్లా. ది వే యూ ఎంజాయ్ యువర్ సింగింగ్ ఇస్ ఆసమ్.
గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓన్లీ ఊపిరి నియంత్రణ బ్రెత్ లాస్ట్లో కచేరులు చేసే వేళలో కొత్తందాల తాంబూలాలు గోధుమ తారంగాలు ఆ గోదారమ్మ తారంగాలు అక్కడి నుంచి పాడు. కొత్తందాల తాంబూలాలు గోదారమ్మ తారంగాలు కచేరులే చేసే వేళలో కుమారమ్మ. అది అంతవరకు బ్రెత్ ఉండాలన్నమాట. ఇప్పుడు బెటర్గా ఉంది. ఇంతకుముందు పాడింది ఎంత బాగా చేశాడు ఇళయరాజా. సింపుల్ అండ్ వెరీ స్వీట్, వెరీ ప్రెగ్నెంట్. ఎంత బాగుందో పాట, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీగా, పవర్డ్ బై ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. నేహ దా తల్లి, ప్లీజ్ యువర్ అప్రిషియేషన్. అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను కఫెల్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు అనంతపురం. నేహ స్వాగతం తల్లి. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రాఘవ చౌదరి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం. పూల రంగుడు సినిమా నుంచి ఎయిరస్ సిన్నో డైరా వేయండి. సంగీతం నేర్చుకుంటున్నావు నువ్వు? నేర్చుకుంటున్నా. అంటే తాళం పరంగానే రెండు తాళాలు 2/4లోకి మారుతుంది, మళ్ళీ 6/8లోకి మారుతుంది. చాలా అంటే అది ఆ ఈజ్ నీలో చాలా ఉంది. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ. జస్ట్ సమ్ ఫైన్ ట్యూనింగ్ హియర్ అండ్ దేర్, చిన్న ఫైన్ ట్యూనింగ్ ఉంది. అదర్వైజ్ యువర్ ప్రెజెంటేషన్ వాస్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. వెల్కమ్ నిత్య. అందరికీ నమస్కారం. నేను ఎలకట్ సిటీ మేళ్ళ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. బాగున్నాను. బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎంత బాగున్నాను. నువ్వు బాగుంటే నువ్వు బాగున్నట్టు. భలే ఉంది నీ డ్రెస్ కూడా చక్కగా. అది అద్దాలు ఇవన్నీ మన ఊళ్ళల్లో లంబాడీస్ అంటారు వాళ్ళు. దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కూడా ఇవన్నీ. మా చిన్నప్పుడు ఈ ఈ అద్దాలు ఉన్నవి వేసుకొని వస్తే అది డాన్సులు గీన్సులు చేసేవాళ్ళు గొప్ప విశేషం అన్నమాట. డ్రెస్సులు అద్దాలు పెట్టి కుట్టడం, ఇట్ వాస్ సంథింగ్ ఫైన్. ఇట్ లుక్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. అదే పక్క ఫోకస్గా ఉన్నాం అన్నమాట మొత్తం డ్రెస్సుని, కట్టు బొట్టు అన్నీ కూడా. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ బ్యాక్. నిత్య ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకమ్మ గానం. స్వయం కృషి సినిమా నుంచి సిన్ని సిన్ని కోరికలడగా. అన్నుల విన్నాను మే
అనగా శ్రీనివాసుడు నన్నెరగా అనుల మిన్నాల మేల్ మంగే అతని సన్నిధి కొలువుంటా All the best. Thank you, sir. చరణంలో ఎవరికి తెలియని కథలి విలే ఒకసారి పాడవా తల్లి. ఎవరికి తెలియని కథలి విలే ఎవరికి తెలియని కథలి విలే అక్కడ కొంచెం ఎనర్జీ ఇచ్చామంటే కరెక్ట్ గా చేరిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ కంపోజిషన్. చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానేయి పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్ రెండవ క్వార్టర్ ఫైనల్స్ సుసంపన్నమైంది. ఇవాళ నిష్క్రమిస్తున్న చిన్నారి చిరంజీవి నిత్యని వేదిక మధ్యకి ఆహ్వానిస్తున్నాను. దామ్మ ప్లీజ్ కమ్ హియర్. నాట్స్ వారిచే $500 శ్రీ గంగాధర్ దేశ్ గారును శ్రీధర్ కేసాన్ గారు వేదిక మీదకి వచ్చి అమ్మాయికి చెక్కిమ్మని కోరుకుంటున్నాను నేను. పీపుల్ టెక్ జ్ఞాపికను టీజీ విశ్వప్రసాద్ గారు అమ్మాయికి ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం పార్థసారథి గారు ఇస్తారు. We all miss you. We all really miss you. You are very ebullient and very energetic singer. And it's so unfortunate. It's not a big deal anyway. Thanks for participating. And thanks for making our episodes very memorable. God be with you always. God bless you. God bless you. Chiranjeeva Sukhi Bhava. Sarve Jana Sujana Bhavantu. Sarve Sujana Sukhino Bhavantu. Namaskaram. Prize money sponsored by FTV. తెలుగు పాట నీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం ఎవరు నేర్పేరమ్మీ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు రామచిలక పెళ్లి కొడుకెవరే ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ జావిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.